కొన్నిసార్లు బాక్స్ ఆఫీస్ దగ్గర విచిత్రాలు చాలా గమ్మత్తుగా విచిత్రంగా అనిపిస్తుంటాయి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదో సంవత్సరంలో జూన్ ఇరవై తొమ్మిదిన ఒకే రోజు రెండు భారీ సినిమాలు విడుదలయ్యాయి ఒకటి బాలకృష్ణ హీరోగా నటించిన అశోక్ చక్రవర్తి ఇంకొకటి వెంకటేష్ హీరోగా నటించిన ధ్రువ నక్షత్రం ఇందులో విశేషం ఏముంది అనుకుంటున్నారా అసలు పాయింట్ వేరే ఉంది రెండు కథలు ఇంచుమించు ఒకే లైన్ మీద సాగుతుంటాయి మధ్యతరగతికి చెందిన ఓ మామూలు యువకుడు పరిస్థితుల ప్రభావం వల్ల పేరు మోసిన డాన్గా ఎదిగే పాయింట్ మీద తీశారు విచిత్రం ఏమిటంటే ఈ రెండు సినిమాలకు రచయితలుగా పనిచేసింది పరచూరి బ్రదర్సే అశోక చక్రవర్తి సినిమాకి దర్శకుడు ఎస్ఎస్ రవిచంద్ర కాగా ద్రోనక్షత్ర సినిమాకు వై నాగేశ్వరరావు దర్శకుడు బాలయ్య సెవెంటీ ఎంఎం సినిమా స్కోప్లో చాలా భారీగా తీశారు ఇలియరాజా ఈ సినిమాకు సంగీతం అందించారు ధ్రో నక్షత్రం సినిమా థర్టీ ఫైవ్ ఎంఎంలో లిమిటెడ్ బడ్జెట్తో తీశారు అప్పటికే కొంత మార్కెట్ ఉన్న చక్రవర్తి ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ బాక్సాఫీస్ ఫలితానికి వస్తే ధ్రువ సినిమా సూపర్ హిట్గా నిలిచింది హండ్రెడ్ డేస్ కూడా పూర్తి చేసుకుంది విపరీతమైన అంచనాల మధ్య విడుదలైన అశోక చక్రవర్తి వాటిని అందుకోలేక ఫ్లాప్ టాక్ కట్టుకుంది సురేష్ ప్రొడక్షన్స్ అండదండలు ఉన్న ధ్రువ నక్షత్ర సినిమా సూపర్ హిట్గా నిలిచింది పల్లెటూరి బ్యాక్గ్రాఫ్లో మాస్ హీరోగా బలమైన ముద్ర వేసి ఉన్న ముద్దుల మామయ్య లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత బాలయ్యని మాఫియా డ్యాన్గా ప్రేక్షకులు చూడలేకపోయారు అప్పుడప్పుడే సెటిల్ అవుతున్న వెంకటేష్కు అదే పాత్రకు మంచి ఎమోషన్ జోడించడంతో పాటు సెంటిమెంట్ పండించడంలో వెంకటేష్ సక్సెస్ కావడంతో ద్రోణాక్షితం సినిమా సూపర్ హిట్గా నిలిచింది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి